నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ నేను మీ కావ్య ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ లీగల్ ఇష్యూస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మ్యామ్ సార్ ఆల్రెడీ కబ్జా చేసిన భూమిని సెటిల్మెంట్ చేసుకునే ఆస్కారం ఉందా ఎవరైనా సరే మన భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేసినా దీనికి ఇంకొక మార్గం కూడా ఉంది ఎవడైతే మన భూమిని కబ్జా చేస్తున్నారో కొంతమంది పెద్ద మనుషులను పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఒక మీటింగ్లా పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఏం బాబు ఏంటి నా ప్రాపర్టీ కబ్జా చేయాలనుకుంటున్నాం అసలు నీకు ఏం కావాలి అని చెప్పి వారితో మాట్లాడుకొని నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు నెగోషియేషన్ ద్వారా కూడా మన ఎవరైతే ల్యాండ్ కబ్జా చేస్తారో దానికి పరిష్కారం అయ్యే మార్గాలు అయితే ఉన్నాయి ఏదైనప్పుడు కూడా ట్రస్పాస్ ఇది క్రిమినల్ ట్రస్పాస్ కిందే వస్తుంది మన భూమి మీద వేరే వాడికి అసలు రైటే లేదు మన ఓనర్షిప్ మన హక్కుల్ని వేరేవాడు కాలు రాయకూడదు ఎవరైనా సరే ఆ కబ్జా చేయాలని చూసిన వాడి మీద దీన్ని కూడా మార్గం నేను చెప్తున్నాను ఎవరైనా పెద్ద మనుషులు పిలిచి ల్యాండ్ విషయంలో నేను ఖాళీ చేయను అంటాడు నాకు ఇదే భూమి కావాలి నేను ఖాళీ చేయను అంటాడు అప్పుడు నువ్వు ఏం చేయాలి ముగ్గురు నలుగురు పెద్ద మనుషుల్ని పిలిచి వాళ్ళ సమక్షంలో నెగోసియేషన్ కూడా చేసుకుని సెటిల్మెంట్ అంటారు దాన్ని ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటే మనకి దాని ద్వారా కూడా మనకి పరిష్కారమయ్యే ఆస్కారం ఉంది అది కాకుండా సరే ఈ రకంగా కబ్జా చేస్తే మనం నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే డైరెక్ట్గా మన కోర్టుని ఆశ్రయించాలి కోర్టు ద్వారానే మనం కోర్టులో కేసు వేసుకొని ఈ రకంగా మన భూమిని కబ్జా చేస్తున్నాడు కాబట్టి మనం కోర్టులో వేసుకుంటే దావా వేసుకోవాలి ఓ దావా వేసుకుంటే దాని ద్వారా మనకి పరిష్కారమయ్యే మార్గాలు అయితే ఉన్నాయి పడు కూడా ఎవరైనా సరే మన భూమి కొనాలి మన భూమి మీద కబ్జా చేస్తున్నారంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్లేంట్తో పాటు ఒక ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేయండి ఇంజక్షన్ ఆర్డర్ వేస్తే ఆటోమేటిక్గా ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ టూ ఫైవ్ ఒకసారి చూ చెక్ చేసుకోండి సిపిసి ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ వన్ నైన్ జీరో ఎయిట్ ప్రకారముగా ఎవరైనా సరే మనం కబ్జా చేసేవారంటే మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కోర్టు ద్వారానే మనకి పరిష్కారాలు అయ్యే మార్గాలు కూడా ఉన్నాయి సింపుల్ మెథడ్ ఆఫ్ అంటే కోర్టు అంటే మళ్ళీ ఖర్చులు అవుతాయి అది కాకుండా మనం డైరెక్ట్గానే ఎవరైతే మనిషి మన భూమిని కబ్జా చేస్తున్నాడో ఆ కబ్జా చేసే మనిషిని వ్యక్తిని పిలిపించి నలుగురు పెద్ద మనుషుల ద్వారా అయినా సరే దానికి పరిష్కారమయ్యే మార్గాలు అయితే ఉన్నాయి సరే ఏమైనా ఒకవేళ మనం ఎందుకంటే ఎందుకు వచ్చిన న్యూస్ తలక కోర్టు ద్వారా అంటే మళ్ళీ డబ్బులు ఖర్చు టైం వేస్ట్ ఇవన్నీ అవుతున్నాయి నీకు వాడికి ఏదైనా కొంచెం ఏమైనా కొంచెం అమౌంట్ కానీ ఏమైనా పే చేస్తే వాడు ఖాళీ అనుకోని అప్పుడు మనకు ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉండదు ఆ తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు ఈ రకంగా పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయి ఏదైనా ఒకవేళ సెటిల్మెంట్ అయిపోతే మంచిది వాడు సెటిల్మెంట్ చేసుకొని నీకు ఇదే కావాలి అంటే వేరే మార్గం లేదు మనం పోలీస్ ద్వారా వెళ్తాము పోలీసులు కూడా ఒకసారి అంటారు సార్ మీ ల్యాండ్ డిస్ప్యూట్స్లో మేము తల తలదూర్చము ఇది కేవలం సివిల్ మ్యాటరు సివిల్ మ్యాటర్లో మేము తలదూర్చము మీరు ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకొని అంటారు అప్పుడు మనకు పోలీసులు కూడా రక్షణ ఇకపోతే మనం నిశ్చమైన చేయవలసింది ఏంటి అప్పుడు మనం ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి ప్రైవేట్ కంప్లైంట్ అకార్డింగ్ టు సెక్షన్ టూ హండ్రెడ్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా కోర్టు ద్వారానే ప్రైవేట్ కంప్లైంట్ చేస్తే అప్పుడు కోర్టు వారే వాళ్ళని డైరెక్ట్గా పోలీసులకి వాళ్ళకి నోటీసులు ఇప్పిస్తారు డిపెండ్ ఎవరైతే మనకు కబ్జా చేసి వాళ్ళకి నోటీసులు ఇప్పించి ఆ ప్రకారంగా ఆ దాని ద్వారా మనకి వాళ్ళకి రిపోర్ట్స్ డైరెక్ట్గా పోలీసులు నుంచి కోర్టుకి రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ ప్రకారంగానే దీనికి తర్వాత పరిష్కారం అయ్యే మారు తర్వాత ట్రయల్లో ఏదైనా కూడా మన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అందరికి చెప్తున్నది ఇదే భూ కబ్జా చేశాను ఎవరు గాబరా పడకండి మన దగ్గర ఆల్ డాక్యుమెంట్స్ ఉంటాయి అందుకనే చెప్పాను ప్రాపర్టీ కొనగానే రెవెన్యూ అథారిటీస్ వాళ్ళ దగ్గర ఫస్ట్ మీరు ముందుకు వెళ్ళండి మ్యూటేషన్ చేయించుకోండి ఏదైతే డాక్యుమెంట్స్ మనకి ఇస్తుండో అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి ఆఖరి బిల్లు కరెంటు బిల్లు కూడా మీ అతను అతను ఎవరైతే వ్యక్తి అమ్ముతున్నాడో అతని పేరు మీద ఉందా లేదా చూసుకోండి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అతని పేరు మీద అన్ని బిల్స్ మీద ట్రాన్స్ఫర్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అయితేనే మీకు ఒక రకమైన ధైర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ అన్ని కవర్లో ఫోల్డర్ పెట్టుకోండి చక్కగా ఆర్డర్ వైజ్గా పెట్టుకోండి సేల్ డీడు టైటిల్ లీడ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ టైటిల్ లీడు టైటిల్ డ్యూడ్ అతను ఎవరైతే వ్యక్తి మనకు అమ్ముతున్నాడో ఆ వ్యక్తి అమ్మే పేరు ఉందా లేదా చూసుకోండి టైటిల్ డ్యూలో రెండోది ఏంటంటే అతను డీడ్ ఏదైతే డీడ్లో కూడా అతను పేరు ఉందా లేదా చూసుకోండి ఆ తర్వాత ఈసీ ఈసీలో కూడా ఒక ముప్పై ఏళ్ళ నుంచి జనరల్గా నడుస్తుండే లింక్ డాక్యుమెంట్స్ లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి దయచేసి లింక్ డాక్యుమెంట్స్ లేదా మటుకు మీరు ప్రాపర్టీ కొనడానికి మీ ముందుకు పోకండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మీరు ప్రాపర్టీ కొంటున్న కానీ చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఆఖరికి నేను చెప్పబోయేదంటే మీరు చ ఫైనల్గా మీరు చేసుకోవాల్సిందంటే మ్యూటేషన్ చేసుకొని తెలంగాణ అయితే ధరణి పోర్టల్లో మీరు వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు అన్ని రికార్డ్స్ అన్నీ కూడా మ్యూటేషన్ అన్ని కూడా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు వచ్చి కబ్జా చేసినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పకడ్బందీగా ప్రాపర్గా అన్నీ మీ చక్కగా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పోలీసు వాళ్ళు ఒకవేళ మాకు సివిల్ మ్యాటర్లు మేము రాము అన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు కోర్టు ద్వారా కూడా న్యాయం వచ్చే ఆస్కారం ఉంటుంది ఏదైనా పడు కూడా మీరు ప్లేంట్తో పాటు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వేసుకుంటే మీకు ఉత్తమము మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ధైర్యంగా ఉండొచ్చు